గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే వేదికను పంచుకున్నారు. విజయవాడలో పద్మశాలి కులవృత్తులకు కేంద్రంతో సంబంధం లేకుండా జీఎస్టీ రాయితీ ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీపై వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రశంసలు కురిపించగా, రాష్ట్ర అభివృద్ధితో పాటు మంగళగిరి అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యం కావాలంటూ హనుమంతరావును ఆహ్వానించారు నారా లోకేష్. వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్. నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి, అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు.